సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశానికి రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఆయనే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఘనంగా రాహుల్ గాంధీ 45వ పుట్టినరోజు వేడుకలు. పగలే వెన్నెలా ఆర్టీసీల లైట్ వెలిగే అన్న విధంగా ఇచ్చట పట్టపగలు కూడా లైట్లు వెలుగును. కానీ ఆర్టీసీ బస్ డిపో గేట్ ముందు పగలు వెలుగుతున్న హైమస్ లైట్ వీక్షించండి. జూలై 2వ వారంలోగా ఎస్ఆర్పి స్టేజ్ 1 పనులు పూర్తి చేయాలి మంత్రి హరీష్ రావు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 పనులు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంపై సంబంధిత అధికారులతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్. చిన్నారి స్పందనపై అగత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన. చిన్నారి స్పందన ఘటనను నిరసిస్తూ పాఠశాలలు బంద్. రేగొండ మండలంలో 105 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న రేగొండ పోలీసులు. కోల్పేట జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ అనుబంధాల సంఘం నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రిగా కొనసాగనున్న 48 సంవత్సరాల రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిసిసి సభ్యులు ఈర్ల కొమరయ్య నాయకత్వంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. గోదావరికంలో కాల్వలింగస్వామి, మహంకాళ స్వామి, గుమ్మడి కుమారస్వామి నాయకత్వంలో కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. మంత్రిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మహదేపూర్లో జడ్పీటీసీ హసీనాబాను నాయకత్వంలో రాహుల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల్లో పిసిసి మెంబర్, పరకాల కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇనగాల వెంకటరెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోనవెల్లి మండలంలో సతీష్ ఎంపీటీసీ కనకయ్యలు దేవాలయంలో పూజలు చేసి రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అవుతాడని పూజలు చేస్తూ ఘనంగా నిర్వహించుకున్నారు. మంతని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పెన్నులు, బుక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, అజిమ్ ఖాన్, సంగం రాజేష్, ఉప సర్పంచ్ పుష్పాల భాగ్య, లక్ష్మి, తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరకల ప్రవీణ్, మైనార్ట్ సెల్ జుప్సార్ బాపు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. శ్రీధర్ బాబు గారు ఈరోజు శాశ్వత దృక్పథంతో డిగ్రీ కాలేజీలో ఉన్నత విద్య కోసం ఇక్కడ నుంచి చదువుకొని ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశం కొద్ది శాశ్వత దృక్పథంతో ఈరోజు ఇక్కడ స్కూళ్ళు, కాలేజీలు కానీ కట్టించిన ఘనత మా గౌరవీయులు శ్రీధర్ బాబు గారికి దక్కుతుంది అని తెలియజేస్తున్నాం. కొత్తగూడెం క్రాంతి గారు అందరికీ మా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నాం. మా టీరాజు గారు ఈరోజు స్పాన్సర్ చేశారు. వారి చేతుల మీదుగా మన అధ్యక్షుడు కొత్త 8వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీరాజు గారు 7వ వార్డు మెంబర్ స్పాన్సర్ తోటి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి బుక్స్ పేరులో పంపిణీ. ఈ కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు భారన్న గారు, సింగం రాజేష్ గారు, రామ్ రాజశేఖర్ గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ మన ఉపాల అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారు, మరియు మన వార్డు మెంబర్ ఆకుల శ్రీనివాస్ గారు, ఇటీల సందీప్, గాన నాగరాజు, కిషోర్ రెడ్డి, బండ కిషోర్ రెడ్డి, పార్లమెంటరీ ప్లాన్ కార్యదర్శి కిషోర్ రెడ్డి, ఎన్నికల ప్రవీణ్ గారు, జాఫర్, అజిమ్ ఖాన్, కాశ్మీర్ బాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేదల పెన్నిది మన అందరికీ దేవుళ్ళ మన రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి ప్రజల తరఫున అందరి నుండి జన్మదిన శుభాకాంక్షలు మా కాంగ్రెస్ పార్టీ నుండి మా కుటుంబ సభ్యులందరి ద్వారా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా గెలుస్తారని, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పేద ప్రజలకు అందరికీ అండగా ఉంటాడని తెలియజేస్తున్నాము. ఈరోజు ఆల్ ఇండియా అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి
మరి ఆయన ఈరోజు మన భావితరానికి కొత్త యువకుడు. రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి కాబోయే ప్రధానిగా మనందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఈ యొక్క రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి ఆయన దేశంలోనే ఈసారి యువకుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా అయ్యిండు. మరి ఆయన ఈరోజు మోడీ చేస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాల మీద ఎండగడుతూ ఈరోజు ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించే దిశలో మరి ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన భాషగా నిలబడి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి మన కాంగ్రెస్ కార్యకర్తలు సిపాయిలాగా పనిచేసి ఆయనను మనం రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా చూడాలా అనేది కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య ఉద్దేశం. మరి దానిలో భాగంగా రాష్ట్రంలో కేంద్రంలో రెండు ప్లేసుల లోపల కాంగ్రెస్ అధికారాలను తీసుకురావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. స్కూల్లో పేద విద్యార్థులకు బుక్కుల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి సీట్లో పంపిణీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని కుమరవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల సమావేశంలో ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, మరి హాస్పిటల్లో కానీ పిల్లలకు కానీ పండ్లు పంచడం కార్యక్రమం జరిగింది. అతని పేరు మీద పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు అందరం మేము ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజులలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, ప్రతిపక్షాలకు గట్టి గుణపాఠం చెప్తాం, వారి యొక్క అన్యాయాలను అక్రమాలను ఎండగడతా ఉంటాం. దానికి మాత్రం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈరోజు అధికార పార్టీ వాళ్ళు అనేకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి వారి ఎంబడి పడి వారిని లోపరుచుకునేటువంటి విధానానికి పోతా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కార్యక్రమాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. యువ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు బూరేలి మండలంలో జన్మదిన ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఆయన మరి ఇటువంటి వసంతాలు ఆయన ఎన్నో రకాలుగా జరుపుకోవాలని, ఎన్నోసార్లు జరుపుకోవాలని ఉండేది మండలి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకోవడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన కుమరవెల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు రాహుల్ గాంధీ పేరు మీద మన గుళ్ళో పూజలు చేయించి మరియు అనంతరం పుస్తకాల పంపిణీ చేసి పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేసినాము. ఇదే సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్తున్నాము. ప్రతిపక్షాలకు బుగులు మోపైంది, అదే బుగులతో అట్లే ఉండరు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నాయకుడు రాహుల్ గాంధీ గారి 48వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఢిల్లీ మండలంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వారి యొక్క రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని మనం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది, అలాగే పిల్లలకు నోట్ బుక్స్లు కూడా పంపిణీ చేయడం జరిగింది, అలాగే పనులు కూడా పేదవాళ్ళకు కూడా ఇక్కడ దేవస్థానంలో పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క పార్టీని భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సైనికుల యొక్క పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ చాలా అన్యాయాలు ఆక్రమాలు దోపిడీతో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏకజాటిపైకి రావడానికి ముందున్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గోదావరికని బస్ డిపో మెయిన్ గేట్ వద్దున్న లైట్ సోమవారం రాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు మెయిన్ గేట్ ముందున్న లైట్ దేదీప్యమానంగా వెలుగుతున్న సెక్యూరిటీ కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ సెక్యూరిటీ నిర్లక్ష్యం ఎంతుందో ఈ లైట్ వెలుగును బట్టి తెలుస్తుంది, వీక్షించండి. అది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని లాభాల్లో నడుస్తున్న గోదావరికన్ ఆర్టీసీ బస్ డిపో. దానికి ముందు పెద్ద మెయిన్ గేట్, దాని ప్రక్కన ఫుల్ సెక్యూరిటీ సిబ్బంది. ఎప్పుడు అలర్ట్గా ఉంటామంటారు కానీ మరి ఈ లైట్ను ఆర్పడంలో ఎందుకు అలర్ట్గా లేరో వేచి వీక్షించండి.
ఇదండి వీరి నిరక్ష్యం. రోజు వందలాది బస్సులు ఈ మెయిన్ గేట్ నుండి వస్తూ పోతూ ఉంటాయి. ఆర్టీసీ ఉద్యోగులు కూడా వస్తూ వెళ్తుంటారు. గేటు ముందే ఆర్టీసీ యూనియన్ల ప్రధాన అడ్డా. ఇంత రద్దీలో ఉండే వీరికి ఈ పగలే వెలుగుతున్న లైట్ కనిపించడం లేదా? ఎందుకులే, అదేమైనా మన ఇంటి లైటా? మనకు బిల్లు రావడానికి అది ఆర్టీసీ లైటే కదా, మనకేంటి అన్న చందంగా ఇక్కడ ఉంది. అయ్యా ప్రయాణికులారా, మీరైనా కాస్త అప్రమత్తమై పగలే వెలుగుతున్న ఈ లైట్ను ఆపేసి రాత్రిలో వెలుగమ్మా అని బుజ్జగించి చెప్పండి, ఓకేనా? 2 రోజుల క్రితం ఇదే బస్ స్టేషన్లో అర్ధరాత్రి ప్యాసింజర్లు అధికారులు నిల్, కానీ లైట్లు ఫ్యాన్లు తిరగడం వెలగడం ఫుల్ వార్త మర్చిపోక ముందే మరో ఈ పగలే వెన్నెలాయ కనిపించడం చాలా విచిత్రంగా ఉంది కదూ. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chikin chak chikin chip chikin chak chikin giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya chikin chak chikin chip chikin chak rai rai mantu తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 పనులు నాణ్యత లోపించకుండా పూర్తి చేయాలని, అలాగే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంపై సోమవారం సంబంధిత అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
తొలి ఫలితం అందుకునేది ఎస్ఆర్ఎస్పీఏనే అని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాత్రింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి ఆయకట్టుకు, ఆయకట్టులోని చివరి పొలాలకు నీరు అందించే దిశగా ఇంజనీర్లు పనిచేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద యాసంగిలో ఏప్రిల్ మే నెలలో నీరు ఇవ్వడం వల్ల కొంత పనులకు జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి క్రిటికల్ వర్క్ స్ట్రక్చర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, ఈ పనులు రాత్రింబవళ్లు ఉండి వేగంగా పూర్తి చేయాలని, కాకతీయ కాలువ పనులు నాణ్యతో చేయాలన్నారు. షట్టర్స్ పనులు, షట్టర్స్ నాణ్యతను ఈఈలు పరిశీలించాలని, సీనియర్ ఎస్ఈలు ఈఈలు ప్రాంతంలోనే నిరంతరం ఉండి పనిచేయాలని సూచించారు. క్యూరింగ్ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. పెద్దపల్లి నుండి ఎస్ఆర్ఎస్పీ ఈఈలు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన 10 ఏళ్ల చిన్నారి స్పందనపై జరిగిన అగత్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐబీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీని నిర్మల్ కేంద్రంలోని ట్యాంక్ బండి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ తీసి అగత్యానికి పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే రోజు సంఘటన నిరసనగా పాఠశాలలో కూడా నిర్మల్ జిల్లా సోని మండలాల్లో బంద్ పాటించారు. మనం దూరం పోలేమే కొంచెం వాళ్ళు కనబడతాం మంచిగా. ఏ బాబు నువ్వు జరిగేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎస్ఐ సుధాకర్ తన బృందంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 105 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిట్యాల సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఐ సుధాకర్ తనిఖీలో ఏపీ 25W8433 నెంబర్ గల డీసీఎం వ్యాన్లో 105 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడినారని, ఈ డీసీఎం లారీ డ్రైవర్ గుండెపోయిన సదానందం కెక్కెళ్ల సంపదలపై కేసు నమోదు చేశామని, ఇలాంటి అక్రమ సందాలకు ఎవరు పాల్పడినా కట్ట చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు. ఈ ఒక హెచ్ఆర్ వ్యాన్ పట్టుకోవడం జరిగింది. దాన్ని చెక్ చేయగా అందులో పీడీఎస్ రైస్ దొరకడం జరిగింది. ఇట్టి రైస్ మన కక్కెర్ల సంపద అనే వ్యక్తి ఈ పీడీఎస్ రైస్ ప్రజల నుంచి సేకరిస్తూ వాటిని మహారాష్ట్ర ఏరియాకి తరలిస్తూ ఇల్లీగల్ బిజినెస్ చేయడం జరుగుతుంది. అట్టి వ్యక్తిని మరియు దాన్ని నడుపుతున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ అయినా గుండెపోయిన సదానందంను ఈరోజు పట్టుకొని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇలా పీడీఎస్ రైస్ను అక్రమ రవాణా చేస్తూ ఇల్లీగల్ దందా చేసేవారికి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కావున అటువంటి పనులు ఎవరు చేయవద్దని కోరుతున్నాము. అవి ప్రభుత్వ సంక్షేమం కొరకు చేయబడిన పీడీఎస్ రైస్ను వాళ్ళని వినియోగించుకోవాల్సిందే కోరుతున్నాం. పీడీఎస్ రైసు అందాజ 105 క్వింటాల వరకు ఉంటుంది. 105 క్వింటాల అవి 105 క్వింటాల ఈఎస్సీ రేగొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ రేగొండ వద్ద పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ను ఇది గతంలో కూడా 2-3 డేస్ బ్యాక్ కూడా మా ఎస్ఐ గారు చాలా అద్భుతంగా ఈ రెండోసారి వర్క్ ఇలా జరగడం వారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వారిని వారి సిబ్బందిని అభినందించండి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశానికి రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఆయనే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఘనంగా రాహుల్ గాంధీ 45వ పుట్టినరోజు వేడుకలు. పగలే వెన్నెల అయ్యే ఆర్టీసీల లైట్ వెలిగే అన్న విధంగా ఇచ్చట పట్టపగలు కూడా లైట్లు వెలుగును. కానీ ఆర్టీసీ బస్ డిపో గేట్ ముందు పగలు వెలుగుతున్న హైమస్ లైట్ వీక్షించండి. జూలై 2వ వారంలోగా ఎస్ఆర్పి స్టేజ్ 1 పనులు పూర్తి చేయాలి మంత్రి హరీష్ రావు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 పనులు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంపై సంబంధిత అధికారులతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్. చిన్నారి స్పందనపై అగత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన. చిన్నారి స్పందన ఘటనను విలసిస్తూ పాఠశాలలు బంద్. రేగొండ మండలంలో 105 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న రేగొండ పోలీసులు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినామని చెప్పిన సిఐఎస్ఐలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.